ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెంట్ సోప్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ లలితా పరమేశ్వరి మాత యొక్క అనుగ్రహం శుభ ఫలితాలని కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. వివిధ రకాలైనటువంటి వృక్షాల ఆరాధన ద్వారా ఐశ్వర్య ప్రాప్తి, అదృష్టం ఏ రకంగా ఏర్పడుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, పాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు పాల్గుణ శుద్ధ త్రయోదశి, శుభకార్యాలకి ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి వృక్షాల యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశ పురుగురుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, అన్నదానం, వస్త్రదానం, గోదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తే తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది, శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, రవి కేతువులతోటి యుతి ఉంది కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూల పరిస్థితిని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ, గణపతి హోమం ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శని బుధ గురువుల యొక్క పరివర్తన, అలాగే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, మూలత్రికోణ స్థితి, ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి, ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ గ్రహాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు సుమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు, ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది, కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత పెరుగుతుంది, విలాసవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది, సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి, శుభ పరిణామాలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి, వ్యాపార ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి, ఆరోగ్య ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది, కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు, గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది, ఐశ్వర్య సిద్ధి ఏర్పడుతుంది, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికొందుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఇబ్బందికర పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు,
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి నైపుణ్యం పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా లభిస్తాయి. నూతన స్నేహాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 6 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా అనుకున్న పనులు సాధించబడతాయి. ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అవరోధాలని అధిగమించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ ఆర్థిక చిక్కులని అధిగమించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రీడారంగం వారికి అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా సాహస కృత్యాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూల మార్పులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రశాంతత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి అనుకూలతను పెంచుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి బాధ్యతలు పెరుగుతాయి. విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. అశాంతి పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. బలోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. అవరోధాలను వ్యాపార రంగం వారు అధిగమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి ఆదాయాన్ని పొందగలిగేటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రమశిక్షణ ద్వారా క్రీడారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని బిల్వదరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు అభివృద్ధిని క్రమక్రమంగా సాధించగలుగుతారు. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో క్రీడారంగం వారికి అపశృతులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు.
కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ంగా వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా చిక్కు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి పొరపాట్లకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. క్రీడారంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేకూరేటువంటి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు లభిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి అయిపోతుంది. కార్యక్రమాల్లో విజయాలు వేగవంతంగా తెక్కరవుతాయి. అనుచిత పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలకి ప్రాధాన్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి పారిశ్రామిక రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధిలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. నూతన గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తప్పనిసరి. ఆర్థిక విజయాలు వేగవంతంగా స్థిరాస్తిరంగం వారు పొందలేకపోతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నష్ట ద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అదృశ్య సంఘటన గృహరీత్యా మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యయం కూడా పెరుగుతుంది. నియంత్రణ చేయలేనటువంటి వ్యయం ద్వారా విస్మయాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతే విదేశీ సంబంధిత ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. విభేదాలు ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారు అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.
వ్యాపార దైనందిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి పారిశ్రామిక రంగం వరకే కొనసాగుతుంది. విజయాలు క్రీడారంగం వరకే ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలు పరిష్కరించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్యవృత్తి వారికి రాణిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈ రోజు మెదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని గన్నేరు పూలతో భక్తి శ్రద్దలతో పూజించడం ద్వారా నిగూఢ రహస్యాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితిని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలంకరణకి ప్రాధాన్యతను ఇస్తారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి పారిశ్రామిక రంగం వరకు ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఖర్చులు తగ్గించేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వరకు కూడా కొనసాగుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వరకు లాభిస్తాయి. ఈ రోజు మెదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. తరులలో గిరులలో పశుపక్షాదుల్లో సైతం దైవాన్ని దర్శించేటువంటి సంప్రదాయం మనది. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ అంటుంది రుద్రం. వివిధ రకాల పండుగలు పర్వదినాల సందర్భంలో వృక్షాల్ని ఆరాధించటం మన సాంప్రదాయం. వట సావిత్రి వ్రత పర్వదిన సందర్భంగా స్త్రీలు మర్రి చెట్టుని ఆరాధిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక మొక్కను పూజిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరుతాయి. సిరి సంపదలు కూడా లభిస్తాయి. అశోకాష్టమి నాడు అశోక వృక్షాన్ని ఆరాధించడం శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. సకల విషయాలు సంప్రాప్తించడానికి సమీ వృక్ష పూజ ఉపకరిస్తుంది. ప్రతి గురువారం అరటి చెట్టును ఆరాధిస్తే గృహంలో అన్నవస్త్రాలకి లోటు ఉండదు అని శాస్త్రవచనం. ప్రతి పౌర్ణమి నాడు పారిజాత వృక్షాన్ని పూజించడం వల్ల జీవితంలో అనుకున్న పనులు నెరవేరి ఆనందప్రద జీవనం సొంతమవుతుందని నమ్మకం. ఇక ప్రతినిత్యం తులసి యొక్క ఆరాధన అన్ని విధాలా మేలు చేకూరుస్తుంది. ఇక రావి చెట్టు వేప చెట్టును కలగలిపి అశ్వత్థ నారాయణ వృక్షంగా ఆరాధించేటువంటి సంప్రదాయం కూడా మనకి ఉంది. అలాగే దత్తాత్రేయ స్వరూపంగా మేడి చెట్టును కూడా ఆరాధిస్తాం. ఇలా వృక్షాలని దైవంగా ఆరాధించడం వల్ల సకల శుభాలు శ్రేయస్సులు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండటం. ఆధ్యాత్మిక సాధనలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉపవాసం అంటే భోజనాన్ని పూర్తిగా మానేయటం కాదు, కటిక ఉపవాసం చేయటం ప్రబల దోషం అవుతుంది. ఆహారాన్ని రోజు తీసుకునేటువంటి పరిమాణంలో కాకుండా ఉపవాసం రోజు తక్కువ పరిమాణంలో ప్రత్యామ్నాయ ఆహారంగా స్వీకరించాలి. పాలు పండ్లు కొద్ది ప్రమాణంలో తీసుకోవాలి. ఉపవాస కాలమంతా భగవత్ చింతనలో గడపాలి. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ఆరాధించాలి. ఉపవాస దీక్ష అనేటువంటిది శరీరంతో భగవంతుణ్ణి సేవించడం అవుతుంది. ఉపవాస సమయంలో దైవస్తోత్రాలు అష్టోత్తర శతనామాల వంటివి పఠించడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని కట్టుకునేటువంటి వాళ్ళు ఆ యొక్క రాజవీధిని అనుసరించి చక్కగా వారి యొక్క వర్గును అనుసరించి నిర్మాణం చేసేటువంటి విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది. ఉత్తర దిశలో గృహ నిర్మాణం చేసేటువంటి వారు ఉత్తరం కుబేర స్థానానికి ప్రసిద్ధి చెందింది కాబట్టి ఉత్తరం వైపున గృహాన్ని
కట్టుకోవాలి అనేటువంటి తలంపు ఉన్నటువంటి వారు వారి యొక్క స్థిరాస్తి పెద్దల నుంచి సంక్రమించినప్పుడు వర్గుతోటి పని లేకుండా నిర్మాణాన్ని చేసుకోవచ్చు. అంటే తాత నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆ యొక్క ఉత్తరం వైపు స్థలం గనక వచ్చినట్లయితే అక్కడ పాత గృహాన్ని పడగొట్టి నూతన గృహాన్ని ఏర్పరచుకునేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా అనుసరించవలసిన సూత్ర ప్రాతిపదికని అనుసరించి కట్టుకోవడంలో తప్పు లేదు. అతని యొక్క పేరులో వర్గు యొక్క ప్రభావం పనిచేయదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా మనం గుర్తుపెట్టుకుందాం. అయితే పాత గృహాన్ని పడగొట్టి నూతన గృహం నిర్మించేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఆ గృహాన్ని పడగొట్టిన తర్వాత దానిలో ఉండేటువంటి భూసంబంధమైనటువంటి మట్టిని కనీసం 4 అడుగుల లోతులో తీసివేసి కొత్త మట్టిని ఏర్పాటు చేసుకోవటం మంచిది. సూర్యరశ్మి యొక్క కిరణ పుంజాలు కనీసం 3 నెలల పాటు ఆ స్థలం పైన ప్రసరింపబడటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. మరలా మంచి రోజులు లేవు, చాలా కాలాతీతమైపోతుంది అని భావించేటువంటి వారు ఎవరైనా సరే, మాఘమాసం ఉత్తమోత్తమైనటువంటి మాసమని, ఫాల్గుణ మాసం చాలా మంచిదని అలా భావించేటువంటి వారు మాత్రం కనీసం ఆ యొక్క స్థలంలో సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను ఆ స్థలం అంతా కూడాను తిరిగేటట్టుగా చేసి అక్కడ ఆ గోమాతను కట్టివేయాలి. దానికి వలసిన ఆహారాన్ని కూడాను ఆ స్థలంలో ఉంచటం కనీసం 15 రోజుల పాటైనా చేయాలి. అలా చేసినట్లయితే తప్పనిసరిగా గృహ నిర్మాణం తదుపరి మంచి రోజు చూసి ప్రారంభించుకోవచ్చు. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో గమనార్హ తత్వం. ఎందుకంటే భూమి శుద్ధి కార్యక్రమం అంటారు. ఆ శుద్ధి తత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా విజయ పరంపరలో గృహ నిర్మాణం కొనసాగుతుంది. మంచి రోజు చూసి శంకుస్థాపన ప్రారంభించినప్పుడు ఆ శంఖువు అనేటువంటిది ఇంటి యజమాని జీవించి ఉన్నంతకాలం కూడాను ఆ గృహంలో ఆయన హాయిగా జీవించడానికి సహజసిద్ధంగా రాతితో చేసిన శంఖు అయితే చాలా మంచిది. అసలు శిశులైన వాస్తుశాస్త్రరీత్యా అయితే ఇటీవల కాలంలో రాతితో చేసిన శంఖువుల్ని వాడకుండా కర్రతో చేసిన శంఖువుల్నే శంకుస్థాపనలో ఉపయోగిస్తున్నారు. ఈ శంకుస్థాపన చేసేటువంటి సమయంలో రాగి, బంగారం, వెండి, నవరత్నాలు, పాదరసం ఇవి తప్పనిసరిగా శంకుస్థాపన విషయంలో వాడి తీరాలి. అలా వాడినప్పుడే ఆ భూమిలో మంచి యోగం సిద్ధిస్తుంది. ఆ గృహప్రవేశం చేసిన తర్వాత ఆ ఇంటిలోని వారంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి లక్షణాలే అయినప్పటికీ చాలామంది శంకుస్థాపన ఇటీవల కాలంలో హడావిడిగా చేయటం, పాదరసం దొరకలేదని చెప్పేసి పాదరసం ఉపయోగించకపోవటం, ఏదో నవధాన్యాలు చల్లాం చాలే అని చెప్పేసి ఊహించటం ఇత్యాదివి జరుగుతున్నాయి. దానివల్ల గృహం కట్టిన తర్వాత మానసిక శాంతి కరువైపోతోంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకుస్థాపన పూజాది కార్యక్రమ విషయంలో కూడాను తప్పనిసరిగా ఆ యొక్క శివపార్వతుల ఫోటో పాటుగా భూసూక్త పట్టణమును దిక్కుల యొక్క ప్రభావానికి అనుగుణంగా ఉండేటువంటి ఆ దిక్పాలకుల యొక్క పూజ కూడా చేయటం చాలా అవసరం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనకి వాస్తుశాస్త్రంలో దిక్కుల యొక్క ప్రభావం చాలా గొప్పది కదా. దిక్కుల యొక్క మూలతత్వాన్ని ఆధారంగా చేసుకునే ఆ ఇంటి యొక్క ఆయనం, ఆ ఇంటి యజమాని యొక్క అభివృద్ధి నిర్ణయం చేయటం జరుగుతుంది. కాబట్టి శంకుస్థాపన సమయంలోనే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అనేటువంటి తత్వచింతనలో కలశాన్ని పెట్టి అష్టదిక్పాలకులను పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని మరువకండి. భూసూక్త పట్టణం చేయటం, పెద్ద ముత్తైదువులు, పెద్ద గౌరవనీయులు, వేద వేదాంగ శాస్త్ర పారాయణుల్ని పిలిచి
ఆశీస్సులు పొందడం కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పెద్దల ఆశీస్సులు ఉన్నప్పుడే ఏ పనైనా సరే నిర్విఘ్నంగా నెరవేరుతుంది కదా. అందుచేతనే ఏదో చేశాము అయిపోయింది అన్నట్టు కాకుండా సంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావంతో ఎవరైనా సరే గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టినట్లయితే కలకాలం విశ్వవిఖ్యాతిగాంచడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ. ఆ స్థలంలో వేప చెట్టు కానీ లేక కొబ్బరి చెట్టు కానీ కట్టడానికి ఆటంకం కలుగుతున్నా వెంటనే వృక్షదేవత ఆరాధన చేయాలి. వృక్షదేవత ఆరాధన చేసి కొబ్బరి చెట్టును తీసివేయవచ్చు. ఆ కొబ్బరి చెట్టు మరొకటి మరొక చోట నాటటం అనేటువంటిది సాంప్రదాయం. అప్పుడు వృక్షదేవత మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే వేప చెట్టు దగ్గరికి వచ్చేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంవత్సరాల బట్టి ఉన్నటువంటి వేప చెట్టు గనక ఆ స్థలంలో ఉన్నట్లయితే దానికి వృక్షదేవత పూజ చేసి మరొక చెట్టును నాటి 6 నెలల తర్వాతనే ఈ యొక్క శంకుస్థాపనాది కార్యక్రమం చేయాలనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ ఉత్తర దిశలో వాస్తు ఫలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఉత్తర దిక్కు శుభాశుభాల ప్రభావం స్త్రీలపైన ధనంపైన ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భాగం గృహ నిర్మాణంలో ఉత్తర దిశలో ఉండేటువంటి గదుల యొక్క స్థాయిని తగ్గించి నిర్మిస్తే ఉత్తమంగా ఉంటుంది. అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి గదులు కట్టుకునేటప్పుడు ఆ యొక్క స్థాయి తగ్గాలి ఉత్తరం వైపుకు వచ్చేటప్పటికి. అది కూడా కొద్దిగా ఆ ఎత్తు పల్లాలుగా ఉండేటట్టుగా కట్టుకోవటం ఇంకా మంచిదండి. దక్షిణంలో ఎత్తుగాను ఉత్తరంలో కొద్దిగా తగ్గి అలా వచ్చే విధంగాను నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. అడుగు భాగాల లెవెల్లో కూడా మిగిలిన గదుల కంటే ఉత్తరం వైపు ఉండేటువంటి గదుల యొక్క లెవెలు దిగువకు ఉండటం శ్రేయస్కరం. వీటికంటే దిగువగా వాలుగా ఉండేటువంటి వరండా కూడా ఉన్నట్లయితే సరైన పద్ధతిని మనం పాటించినట్లవుతుంది ఉత్తర దిశలో గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు. ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంటికి తూర్పు వైపున ఖాళీ స్థలం లేకుండా ఉందనుకోండి, చివర ఉన్నటువంటి ఈశాన్యం మూల చాలా శుభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఉత్తరం వైపు పెద్దగా ఖాళీ లేదండి అన్నప్పటికీ ఆ చివరి వైపు ఉండేటువంటి ఈశాన్యం వల్ల ఖాళీగా ఉంటుంది కాబట్టి అది రక్షణగా ఉంటుంది, చాలా యోగాన్ని సిద్ధింపజేస్తుంది ఉత్తర దిశలో ఇంటి నిర్మాణం చేసేటువంటి వారికి. ఇంటికి ఈశాన్యం తగ్గితే పడమర దిక్కున ఉన్నటువంటి ఇల్లు లేక పడమర దిక్కున గల రోడ్డుకు పడమర వైపున ఇల్లు కూడాను శుభదాయకం కావచ్చు అని చెప్పేసి శాస్త్రం. ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంటికి ముఖద్వారం గనక కనిపించేటట్లు ప్రహరీ గోడ నిర్మించాలి. చాలామంది ప్రహరీ గోడలు నిర్మిస్తూ ఉంటారు కానీ ఆ ప్రహరీ గోడ మరీ ఎత్తు కట్టరాదు. కిటికీలను దాటి ప్రహరీ గోడ నిర్మాణం చేయకూడదండి, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు కిటికీ కనిపించాలి, సింహద్వారం కనిపించాలి. అలా కనిపించకుండా ఉత్తరం వైపు కనుక గృహ నిర్మాణం చేస్తే నష్టం. అలాగే చెట్లు పెంచేటప్పుడు కూడా అంతే, కిటికీలను దాటి ఉత్తరం వైపు చెట్లు పెరగకూడదు, కిటికీని దాటకుండా చెట్లు పెంచాలి. ఈ యొక్క ఉత్తరముఖంగా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు పాటించవలసిన నియమాల్లో ఇది చాలా ముఖ్యం. ఇంట్లో ఒక భాగం అద్దెకివ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు తప్పనిసరిగా గృహ యజమాని ఎత్తుగా ఉన్న భాగంలో ఉండి దిగువ భాగాన్ని అద్దెకు ఇచ్చుకోవాలి. అంటే దక్షిణం వైపు ఆయన ఉండాలి, ఉత్తరం వైపు వీళ్ళకి అద్దెకివ్వాలి. ఇంటి యజమాని నివసించేటువంటి తూర్పు భాగం బరువు ఎక్కువై సమస్యలు కనుక ఉత్పన్నమవుతూ ఉన్నప్పుడు ఉత్తరం వైపున వంటిల్లు నిర్మించకూడదు. ఉత్తరం వైపున రోడ్డు ఉండి ఉత్తరం వైపునే ముఖద్వారం ఉండి మొత్తం స్థలంలో కనుక ఇల్లు కట్టుకున్నట్లయితే తూర్పు దిక్కున ఖాళీ స్థలం లేకపోయినప్పటికీ కూడాను ఇంట్లో నిర్మాణాలు వాస్తువుకు అనుగుణంగా ఉంటే శుభదాయకమైన ప్రభావమే జరిగి తీరుతుంది. ఉత్తరం వైపు వాలుగా ఉన్న వరండా కంటే దక్షిణ దిశ వరండా ఎత్తుగా ఉండాలి.
సాసిద్ధంగా ఎక్కడైనా అంతే. గృహ నిర్మాణానికి స్లాబ్ వేదలిస్తే తూర్పు ఉత్తర దిక్కుల్లో కనీసం 2 అడుగుల వెడల్పు గల బాల్కనీ ఉండేటట్టుగా స్లాబ్ వేయటం మంచిది. ఇలా చేస్తే తూర్పు ఉత్తర దిక్కుల్లో ఖాళీ స్థలం ఉంటుంది. దక్షిణ పడమర దిక్కుల్లో ఖాళీ స్థలం లేకపోయినా ఎటువంటి నష్టం కూడాను ఉండదు. చాలా చక్కగా ఉంటుంది ఉత్తరం వైపు ఇళ్ళు నిర్మాణం. అది కుబేరస్థానం కదండి. మరి ఆ ఉత్తరం వైపు కాంపౌండ్ వాళ్ళకి ఉత్తర ఈశాన్యం వైపు పెద్ద గేటు పెట్టాలి. ఈ యొక్క సింహద్వారానికి ఎదురుగా ఉంది చూసారా, అక్కడ మాత్రం చిన్న గేటు పెట్టాలి. అలా కనుక పెడితే ఆ ఇంట్లో ఉండేటువంటి యజమానికి కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయండి. ధనం కూడాను చక్కగా వచ్చి తీరుతుంది. ధనలక్ష్మి అనుగ్రహం కలిగి తీరటానికి కూడా ఆస్కారం ఉంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. ఇక గృహాన్ని నిర్మించేటువంటి స్థలంలో ఇంటి లోపలి భాగం ఖాళీ భాగంలో వరండాలో ఉత్తరం వైపు పల్లంగా ఉంటే అటువంటి గృహంలో ధనం వృద్ధి చెందుతుంది. ఇది ఉత్తరం వైపు గృహ నిర్మాణం చేసేటువంటి స్థలాలకి ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. వ్యాపార అభివృద్ధికి లేక మీరు చేసేటువంటి వివిధ వృత్తుల అభివృద్ధికి కూడా మనం ఉపయోగించేటువంటి టేబుల్స్ యొక్క అమరిక ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ టేబుల్స్ అనేటువంటివి ఆఫీసుల్లో ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నప్పుడు సమాంతరపు వరుసలోనే ఆ టేబుల్స్ అన్నీ కూడా ఒకే వరుసలో ఏర్పాటు చేయాలి అంటోంది వాస్తుశాస్త్రం. టేబుల్స్ అన్నీ సరైనటువంటి కొలతలతోనే తయారు చేయబడి ఉండాలి. ఎప్పుడూ కూడాను వాకిలికి ఎదురుగా టేబుల్స్ ఏర్పాటు చేయకూడదు. గుండ్రంగా ఉన్న మూలలందు టేబుల్స్ ఏర్పాటు చేయకూడదు. కనిపించే దూలముల కింద బల్లలు ఏర్పాటు చేయటం దోషము అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి నాంది పలుకుతాయి. మేనేజర్ వెనుక భాగం గోడ ఉండటం అనేటువంటిది చాలా మంచిది. ఆ యొక్క వింగ్నంతటినీ కూడాను సమర్థవంతంగా నిర్వహించేటట్టు చేస్తాడు కాబట్టి ఆయన వెనక భాగాన గోడే ఉండాలి, అంతేగాని ఏమి ఉండకూడదు. అలాగే డబ్బు ఉంచేటువంటి బీరువా కూడా వాకిలికి ఎదురుగా పెట్టకూడదు. అలాగే మీ వెనుక భాగాన గోడ గడియారం మాత్రం తగిలించద్దు. గోడ గడియారం ఎప్పుడు కూడా మీ ముందు భాగంలో ఉండాలి, లేక పక్క భాగంలో ఉండాలి పక్క గోడకి. అది కూడా తూర్పు లేక ఉత్తరం లేక పడమర ఉండొచ్చు. దక్షిణంలో మాత్రం గోడ గడియారాలు ఉండకూడదు, చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా చక్కగా గ్రహించవలసినటువంటి విశేషాంశం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ఆఫీస్ రూమ్లో కలర్, ఆ కలర్స్ కూడాను మరీ డార్క్ కలర్స్ ఉండకూడదండి. ఆఫీసుల్లో లైట్ కలర్స్ అవి కూడాను లైట్ బ్లూయిష్ లేకపోతే గులాబీ కలర్స్ వాడటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడ ఉంటాడో అక్కడ జడత్వం విరిగిపోతుంది, మనిషిలో ఉత్సాహం ప్రకటనమవుతుంది. మనిషిగా పుట్టినందుకు ఉత్సుకతతో ఉండవలసినటువంటి అవసరం
మనిషిగా పుట్టినందుకు చైతన్యంతో భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయంలో ప్రతి క్షణాన్ని ఎంత ఉత్సాహవంతంగా వినియోగించుకోవాలో, ఎంత గొప్పగా జీవితంలో కార్యసాధన కొరకు ప్రయత్నించాలో, ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడు తన తర్వాత తరాలకి మార్గదర్శిగా కీర్తివంతుడుగా మిగలలేడు. ఇచ్చిన కాలం వాడుకున్నా వాడుకోకపోయినా కరిగిపోతుంది. కానీ కాలంలో ఒక్కొక్కసారి మనిషి మనీషి కావడానికి, తాను తానుగా నిలబడి కీర్తి సంపాదించుకోవడానికి కొన్ని అవకాశాలు కలుగుతాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను ఇలా అంటే ఏమవుతుందో అన్న పేరు పెట్టి తప్పుకున్నవాడు కీర్తిని పొందలేడు. వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు, గురువుల అనుగ్రహమునకు పాత్రుడు కాలేడు. ఎందుకనంటే ఆవిష్కరించవలసినటువంటి చైతన్యమును ఆవిష్కరించలేకపోవడం, ఆ ప్రతిస్పందన లేకపోవడం జడత్వం. ఆ జడత్వం, ఆ నిష్క్రియాపరత్వం శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడూ అంగీకరించనటువంటి విషయాలు. ఆయన ససేమిరా అంగీకరించాడు. కర్మయోగి ఎంత కష్టం వస్తుందో అంత ఉత్సాహంతో ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. ఏదో మేడం క్యూరీ ఒక చోట ఒక మాట అంటుంది, ఒక సౌధంలోకి ప్రవేశించడానికి ఒక వ్యక్తి వెడుతున్నాడు, దానికి 100 ద్వారాలు ఉన్నాయి, అదొక అపూర్వమైనటువంటి సౌధం, అందరూ అందులోకి ప్రవేశించలేరు, అది కీర్తి సౌధం, అందులో 100 తలుపులు తెరిచి పట్టుకుంది లోకం. అయ్యా రండి, మీకు కాకపోతే ఈ సౌధంలోకి ఎవరికి ప్రవేశమని 100 తలుపులు తెరిచినటువంటి సౌధంలోకి ఒక వ్యక్తి కష్టపడి జీవితంలో ప్రవేశిస్తుంటే ఒక్కడు మాత్రం ఆయన ముఖం మీద ఒక తలుపు మూశాడు. ఒక్కడు తలుపు మూశాడని నిరుత్సాహం పొంది వెనక్కి వెళ్ళిపోయిన వాడు జీవితంలో ఏది సాధించలేడు. తెరిచి ఉంచిన 99 తలుపులు చూసి ముందుకెళ్ళిన వాడే ప్రజ్ఞావంతుడు అంటుంది మేడం క్యూరీ. అందుకే మహాతల్లి తన జీవితంలో 6 నోబెల్ ప్రైజులకి కారకురాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్యాన్సర్ రోగగ్రస్తులు బాగుపడుతున్నారు అంటే కేవలము మేడం క్యూరీ చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ. ప్రతి క్షణం అలా పరిశ్రమించింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కూడా ఆయన ఈ జాతికి బోధించినది నిర్భయత్వం. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి పిరికితనంతో పారిపోకండి. చైతన్యానికి మారు పేరు కృష్ణ పరమాత్మ. ఆయన మాటలు మీరు వింటూ ఉంటే, భారతంలో ఆయన భగవద్గీత వింటూ ఉంటే ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో ఎంత లెక్క కట్టి మాట్లాడతాడో. ఏదో భగవంతుడు ఇచ్చాడు కదా అని మాట్లాడడం కాదు, ఒక్క విషయాన్ని పరిశీలించాడంటే, ఒక విషయం మీద మాట్లాడాడంటే అంత దార్శనికుడి. తాను ఎవరిని రక్షించుకోవాలో వాళ్ళని రక్షించుకోవడంలో అంత ప్రజ్ఞా పాఠమములను చూపిస్తాడు. తాను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తే అంత జాగ్రత్తగా ప్రతిపాదన చేస్తాడు. ఏదో అలవోకగా ప్రతిపాదన చేయడం కాదు, ఎంత గొప్ప మానవీయ సంబంధములను చూపిస్తాడు. మహానుభావుడు కృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవానుడయ్యుండి కూడా తాను అవతారముగా వచ్చినప్పుడు తన అన్న పట్ల, తన చెల్లెలు సుభద్ర పట్ల, మేనల్లుడి పట్ల, తన వారి పట్ల, ధార్మికుల పట్ల, భక్తుల పట్ల ఆయన చూపించినటువంటి ఆదరభావం పరమాద్భుతం. భీష్ముడికి మోక్షప్రదాత, అర్జునుడికి విజయప్రదాత, లోకమునకు గీతాప్రదాత, ఆచార్య స్థానం. ఆయన ఒక్క క్షణం విశ్రమించినట్టు కనపడదు. శంకర భగవత్పాదులు 32 సంవత్సరములలో, 32 సంవత్సరములు మాత్రమే శరీరంతో ఉన్న ఆయన ఎంత అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించారో, అలా మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉత్సాహంతో ప్రవర్తించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని ప్రబోధం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన మాట తీరు అంత అద్భుతంగా ఉంటుంది. అసలు కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి విధానాన్ని పరిశీలనం చేస్తే ఇలా మాట్లాడాలా అనిపిస్తుంది. ఒక చోటికి వెళ్ళి మాట్లాడవలసి వస్తే ఇది మరిచిపోయాను మాట్లాడడం అన్న మాట కృష్ణ పరమాత్మ దగ్గర మీకు ఎన్నడూ వినపడదు. నేనిది మరిచిపోయాను అని అనడం,
అంటే ఒక చోట నిలబడినప్పుడు మాట్లాడవలసి వస్తే అంత సమగ్రంగా మాట్లాడతాడు. తన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తాడు. నేను ఇప్పుడు ఏది చెయ్యాలి అన్నది దృష్టికోణంలో ఉంటుంది తప్ప ఇది మానేస్తే మాత్రం వచ్చిన నష్టమేమిటి అని మాత్రం ఆయన ఎన్నడూ ఆలోచన చెయ్యడు. అందుకే దుర్యోధనాదులు వినరన్న విషయం ఆయనకి తెలీదా? కానీ తన కర్తవ్యాన్ని మాత్రం తాను నిర్వర్తిస్తాడు. ఆయన అనేక భంగిమలలో లోకమునకు ఆదర్శప్రాయుడు. క్రమశిక్షణ విషయంలో కానీ ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం విషయంలో కానీ, ఇవాళ లోకంలో వైద్య శాస్త్ర రంగం దగ్గర నుంచి అనేక విషయాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒక కొత్త పేరు ఒకటి వినపడుతోంది. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అత్యంత జటిలమైన పరిస్థితి ఏర్పడితే దాన్ని అప్పటికప్పుడు ఎవరు పరిష్కరించగలరో, ఎవరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరో, తాను తొందర పడిపోయి తాను కంగారు పడిపోయి ముందు తాను ఉద్వేగమునకు గురి కాకపోకుండా ఉంటాడో అటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆజ్యుడెవరు అంటే కృష్ణ పరమాత్మ. మీరు భారతాన్ని పరిశీలిస్తే అనేక సంక్లిష్టమైన సందర్భాల్లో, ఇంకా ఇక్కడతో అయిపోయింది భారత యుద్ధం, ఇక పాండవులు చేసేది ఏం లేదు అని అనిపించినప్పుడు కటిక చీకటిలో ఆయన కాంతిరేఖలు ప్రసరింపచేస్తాడు. ఇది దుర్భేజ్యము అన్న చోట ఆయన సూక్ష్మరంధ్రాన్ని వెతికి దాంట్లోంచి భద్రగజాల్ని నడిపిస్తాడు. ఆయన బుద్ధి వైభవం అలా ఉంటుంది. అంతేకాని ఏదైనా ఒక విషయం వచ్చేటప్పటికి పిరికితనంతో చతికిల పడిపోవడం, ప్రతిదానికి భయపడిపోవడం, అమ్మో నేను చేయడమే నా వల్ల అవుతుందా, ఇది చేస్తే ఏమవుతుందో ముందు అది ప్రశ్న, నేనేం చేద్దాం అన్నమాట కాదు, నేను చేస్తే ఏమవుతుందో ఏం చేస్తే ఏమవుతుందో అని చేయలేదండి. అదే మనిషిగా జన్మించడం, అదే చైతన్యం అంటే, అదే స్ఫూర్తి అంటే కాదు, ఎప్పుడు ఏది చెయ్యాలో దాని గురించి పూనిక పొంది ఉండడం. ఆ విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మరిచిపోయారనుకోండి, ఆయన అంగీకరించాడు. ఏది సారవంతమైన విషయమో అది ఒడిసి పట్టుకోకర్లా, గుండెల్లో పెట్టుకోకర్లా, స్ఫురణయందు ఎప్పుడూ అది ఉండవలసిన అవసరం లేదు, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోకర్లా. ఆచరణలోకి తెచ్చుకోవడం నువ్వు కోల్పోయి నువ్వు జీవితంలో ఏది పోగొట్టుకోవాలో అది పోగొట్టేసుకున్న తర్వాత పోయిందని ఏడిస్తే ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది మళ్ళీ? కాబట్టి ఆ అటువంటి భ్రంశస్థితిని పొందవద్దు. స్ఫూర్తితో ప్రవర్తించడం, సమగ్రంగా ఎప్పుడు విషయ పరిశీలన చేయడం, నిత్యోత్సాహాన్ని కోల్పోవద్దు. కృష్ణ పరమాత్మ ప్రవర్తించేటటువంటి తీరు, ఆయన సునిశిత ప్రజ్ఞ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన ఎప్పుడు ప్రవేశించాలి ఒక చోటికి ఒక లెక్క ఉంటుంది. ఆయన భగవానుడు అని వదిలిపెట్టేయకండి, భగవానుడు అని వదిలిపెట్టేస్తే మనం నేర్చుకోవడానికి ఏముంటుంది, ఆయన భగవంతుడు కాబట్టే చెప్పాడండి, భగవంతుడు కాబట్టే చేశాడండి, రాముడు భగవంతుడు కాబట్టే చేశాడండి, మనం ఏం చేయగలమండి, అదొక్కటే మనకు వస్తే జీవితంలో ఇక చేయడానికట్టు ఏమీ ఉంటాం. ఎప్పుడైనా ఏ సందర్భంలోనే ఇది చెప్పేసి సంతోషంగా బతికేయచ్చు. వస్తే వచ్చింది, పోయిందనుకోండి, జీవితంలో చేజారిపోయిందనుకోండి, అవతల వారి మీద నెట్టేయచ్చు. ఆయనకి కోపం ఎక్కువ అండి అని అనడానికి ఓ మాట ఒకటి దొరుకుతుంది తేరగా, ఆ మాట చెప్పి తప్పుకోవచ్చు. అది కాదుగా జీవన విధానం, అది నేర్పడం కృష్ణుడి యొక్క గొప్పతనం, అది నేర్పడం కృష్ణావతారం యొక్క తాత్పర్యం. అందుకే ఆయన ఒక సన్నివేశంలో ప్రవేశించడం కూడా అలా ప్రవేశిస్తాడు. భాగవతంలో అయితే ఒక చమత్కారం, కృష్ణావతారం వచ్చిన దగ్గర నుంచి కృష్ణ లీలలన్నిటినీ కూడా వర్ణించి రుక్మిణీ కళ్యాణం వరకు కూడా వెడుతుంది. కానీ మహాభారతంలో కనపడేటటువంటి కృష్ణుడు అలా కనపడడం. అందుకే అసలు శ్రీకృష్ణావతారం గురించి కానీ, శ్రీకృష్ణావతార ఆవిర్భావం గురించి కానీ, ఆయన బాల్యలీలల గురించి కానీ మహాభారతం ప్రస్తావన చెయ్యలేదు. ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు అంటే మహాభారతంలో కృష్ణావతార ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే భారతంలోకి కృష్ణావతార ప్రవేశము వైశిష్ట్యము కనపడతాయి తప్ప మళ్ళీ మొట్టమొదటి నుంచి ఏదో ఒక విధానంతో దాన్ని తీసుకొచ్చి సంకలనం చేద్దామనేటటువంటి ప్రయత్నం భారతంలో కనపడదు.